దళితుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి కండిషన్ బెయిల్పై తిరుగుతున్నాడని, తక్షణమే బెయిల్ రద్దు చేయాలని ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు, సీనియర్ దళిత సంఘ నాయకులు రామేశ్వరరావు, చెంగల్రావు, ప్రజాసంఘ నాయకులు జె వెంకటేశ్వరరావు, దూసర్లపూడి రమణారాజు, కె శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శిరోముండనం తీర్పుపై సదస్సును యూటీఎఫ్ కార్యాలయంలో ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు అధ్యక్షతన మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు, సీనియర్ దళిత సంఘం నాయకులు రామేశ్వరరావు, చెంగల్రావు, ప్రజా సంఘం నాయకులు జె వెంకటేశ్వరరావు, దుసర్లపూడి రమణరాజు, కె శ్రీనివాస్ మాట్లాడారు. దళితులపై దాడులు, అత్యాచారాలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గానీ కొనసాగుతూ ఉన్నాయి. అంగట్లో అన్ని ఉన్న అల్లు నోట్లు శనున్నట్లు, దళితుల కోసం, రక్షణ కోసం ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా అవి చట్టుబడులుగా మారుతున్నాయి తప్ప వాటి వల్ల ఈ దాడులను అరికట్టడం కానీ ఈ అత్యాచారాలను అరికట్టడం కానీ జరగట్లేదు. 28 సంవత్సరాలుగా పోరాడిన ఒక కేసులో ఒక 10 ఏళ్ల శిక్ష పడాల్సిన తోట త్రిమూర్తులకి శిరోముండం కేసులో అతన్ని 18 నెలల జైలు శిక్షతోటి విడిచిపెట్టారు. అంటే నేతి బెర్రలో నెయ్యి లేనట్లే మన కోర్టులో నీతి లేదు, న్యాయం లేదనేది మనకు అర్థమవుతుంది. సోదరులకి నా హృదయపూర్వక తెలియములు. ఈరోజు ప్రత్యేకతగా ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసామంటే 28 సంవత్సరాలు అయిన కేసుని మరి 6 నెలలని మరి 3 నెలలని ఏదో కొబ్బరికాయ దొంగతనం చేసి వేసినట్లుగా త్రిమూర్తులకి శిక్ష వేశారు. అది దాన్ని చాలా మంది నిరసన తెలియజేస్తున్నాం. అంచేత దీన్ని పూర్వపరాలు ఎలా జరిగాయి అన్న దాని మీద మేము ఇప్పుడు ఈరోజు మరి కార్యక్రమం పెట్టాం. తర్వాత గతంలో భవిష్యత్తులో ఏం చేయాలి, అతను ఇలా జరిగితే అతను త్రిమూర్తులను ఏం చేయాలి, త్రిమూర్తులా చేస్తే ఎవడు ఏం చేయాలి, అంతేకాకుండా మరి ఆ డోర్ డెలివరీ ఇచ్చిన కేసుని మనం ఏం చేయాలి అన్న దాని మీద దళితులు అందరూ కూడా ఎన్నికలు వచ్చాయి, ఎన్నికలు రాకముందు కూడా మేము ఇతని మీద చాలా పోరాటాలు చేసాం. పోరాటాలు చేస్తే ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే మరి త్రిమూర్తులు ఈ పని చేశాడు, ఏది తెలుగుదేశం ఉన్నప్పుడే మరి తెలుగుదేశం వచ్చిన తర్వాత మరి కారణ మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ మన ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి అబ్బాయి మరి 1996 నుంచి కూడా దళిత ఉద్యమంలో పనిచేసినటువంటి ఓ నాయకుడిని మరి అది కోర్టు తీర్పు ఎంత ఘోరం అంటే అంత ఘోరంగానే వచ్చింది. ఆ కోర్టు లాలం శ్రీధర్ గారు అనే జడ్జి గారు 1 కోటి రూపాయలకు అమ్ముడుపోయి వేయాల్సిన శిక్ష వేయకుండగా 18 మాసాలు వేసి మొత్తం ఈ యొక్క దళిత ఉద్యమాన్ని మరి ఆయన నీరుగార్చారు. మరి అలాంటి జడ్జీలు మరి అమ్ముడుపోయిన జడ్జీలు ఇవాళ ఈ లాభావ్యవస్థలో ఉన్నారంటే సిగ్గుపడాల్సినటువంటి సమయం ఇది. నా జేబీలు ఈరోజు కాకినాడ జిల్లా కాకినాడ పట్టణంలో యూటీఎఫ్ మీటింగ్ హాల్ నందు శిరోముండనం తీర్పైన సదస్సు సమీక్ష సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమంలోనే అనేక రకమైనటువంటి 30 సంఘాల వారు ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. శిరోముండనం జరిగి నేటికి 28 సంవత్సరాలు అవుతుంది. 28 సంవత్సరాలకే ప్రభుత్వాలు మారుతున్నాయి, అక్కడ అధికారులు మారుతున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మారుతున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికెట్లు అనేది మంజూరు చేయలేదు. ఎస్సీ యాక్ట్ అనేది కూడా అందులోని పూర్తి స్థాయిలోని ఆ కేసులోని చేయలేదు. అలాగే శిరోముండనం చేసిన దాని మీద కూడా ప్రత్యేకంగా దాని మీద ప్రత్యేకించి దాని మీద సెక్షన్ కూడా కట్టలేదు. అనేకమైనటువంటి దారుణాలు జరుగుతూ 28 సంవత్సరాల పాటును ఆ సుదీర్ఘమైనటువంటి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యల మీద ఆధారపడి ఇప్పుడు దాకా నిరుగుండి వస్తే కేవలం 18 నెలలు మాత్రమే శిక్ష వేయడం జరిగింది. అంటే 28 సంవత్సరాల పాటు తిరిగితే అందులోని సంవత్సరానికి 1 నెల చెప్పులు కూడా కాకుండా 18 నెలలు వేశారు. మరి శిరోముండనం జరిగి 1996 జరిగింది. నేటి వరకు మరి ఎవరైతే నిందితులు ఉన్నారో తోట త్రిమూర్తులు గారు ఈ రోజుకి శిక్ష పడకుండా ఆయన తప్పించుకుంటున్నాడు. జుడిషియరీ, ముఖ్యంగా జుడిషియరీ ఈ భారతదేశంలో నేరాలు చేసే వాళ్ళని జుడిషియరీ శిక్షించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే సుమారు 7800 మంది న్యాయవాదులు, ఎస్సీ న్యాయవాదులు ఈ రాష్ట్రంలో ఉన్నాం. మరి 96 జరిగిన సంఘటన మరి ఈరోజు ఇంతమంది ప్రజా సంఘాలు ఒక పోరాట ఉద్యమం చేస్తున్నాయి 28 ఏళ్ళుగా.
అసలు ఆయన చేసిన నేరానికి ఆయన పడిన శిక్షకి 18 ఏళ్ళు. అది జుడిషియరీకి మీద నమ్మకం పోతుంది పేదవర్గాలకి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో శిక్ష పడితే ఖచ్చితంగా నాన్ బెయిలబుల్. అది నాన్ బెయిలబుల్. రెండోది వాళ్ళు ఖచ్చితంగా రిమాండ్కి వెళ్ళాలి. అట్లా కాకుండా మరి జుడిషియర్లో ఉన్నటువంటి అప్పీల్ చేసుకునే విధానం వేసిందే 18 నెలల శిక్ష. దానిని మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేశారు. అసలు పేద వర్గాలు ఎంతకాలం పోరాటం చేయగలరు? న్యాయ పోరాటం ఆర్థికంగా కోర్టులకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టాలంటే, క్లియర్లను పెట్టుకోవాలంటే ఆర్థిక పరిస్థితులు లేక ఎంతకాలం పేద వర్గాలు ఎస్సీలు కోర్టుల చుట్టూ తిరుగుతారు? మరి ఇలాంటిది జుడిషియర్ ఉన్నటువంటి జడ్జీలు గమనించాలి.